తొందరగా లే, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. రే, ఏమంత ప్రాబ్లం వచ్చింది? బయట మీడియా వాళ్ళంతా వచ్చున్నారు, మొత్తం గుంపు గుంపుగా వచ్చారు, అభితో మాట్లాడాలంట. అందులో ఏమంత ప్రాబ్లం ఉంది పిన్ని? వాళ్ళ అభి స్టేట్మెంట్ కావాలంటున్నారు. నిన్న అక్కడ ఆ పిల్ల నానా రభస చేసింది, దానికి జవాబు అడుగుతున్నారు అభిని. అభి ఏమో తర్వాత ఏమైందో చెప్పు పిన్న. మా అభి ఏమన్నావు? ఏమైంది అన్నయ్యకి? నీ అన్నయ్య నాన్నమ్మ గదిలో కూర్చున్నాడు, తను అసలు మీడియా వాళ్ళతో మాట్లాడను అంటున్నాడు. మరి ప్రవీణ్? ప్రవీణ్ ఫోన్ కలవటం లేదు. అన్నయ్య చెప్పు. ఏంటిదంతా? ఏం చేస్తున్నావు అసలు? నానమ్మకి జ్యూస్ పట్టిస్తున్నాను. అది నాకు కూడా కనిపిస్తుంది అన్నయ్య, కానీ బయట ఏం జరుగుతుందని? మీడియా వాళ్ళు ఎప్పటి నుంచో నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడున్నావు. వై నాట్ ఆన్సరింగ్ దెమ్? ప్రస్తుతం నేను నానమ్మ దగ్గర ఉండడం అవసరం. అన్నయ్య, నానమ్మ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఏనన్నమ్మా? బానే ఉన్నాను, వెళ్ళు నాన్న. సి దేర్ యు గో. అనయ్య, నీకు కూడా బాగా తెలుసు, ప్రస్తుతం నువ్వు మీడియాకి జవాబు ఇవ్వకపోతే అది నీ కెరీర్కే మంచిది కాదు. సో షాల్ వి? వెళ్ళు, నీ నాన్నమ్మకి జ్యూస్ తాగించొస్తాను. ఆల్ రైట్, బట్ డోంట్ బి లేట్. ఓపెన్ యువర్ మౌత్. నిన్న అమ్మాయి చెప్పిన విషయం ఎంతవరకు నిజం? మీరు మీ తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నారా? సార్, మీలాంటి వాళ్ళు సెలబ్రిటీ స్టేటస్ ని మిస్యూజ్ చేస్తారు. ఇప్పుడు ఆ విషయం మీడియాకి తెలిసిపోయింది. మీ అసలు రంగు ఏంటోనని తెలుసుకోవాలనుకుంటున్నారు మీ ఫ్యాన్స్. మీరు మీ తమ్ముడిని కాపాడాలని చూస్తున్నారా? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారా మీరు? రాక్ స్టార్ అభికి ఏది కప్పి పుచ్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అసలు తను ఎలాంటి తప్పు చేయలేదు. అయితే మరి తప్పెవరిది మేడం? ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వలేదా? ఎవరు ఏ తప్పు చేయలేదని నేను అంటాం లేదు. అయితే మీరు ఆలోచించి చూడండి, ఈ విషయం పూర్తిగా ఆకాష్ కి అమ్మాయికి సంబంధించిన విషయం. అలాంటప్పుడు అన్నయ్య మధ్యలోకి ఎందుకు లాగుతున్నారు? అన్నయ్య సెలబ్రిటీ అయినందువల్ల తను తన స్వార్థానికి వాడుకోదల్చింది. ఎందుకంటే అమ్మాయికి బాగా తెలుసు అన్నయ్య తన కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తాడనేది. అంతేకాదు, ఆ అమ్మాయి ఏమంది? రాక్ స్టార్ అభి ప్రేమని అమ్ముతాడనేగా. అన్నయ్య ప్రేమని అమ్మే రకం కాదు, ప్రేమని పంచి పెడతాడు. నా ఉద్దేశంలో ఆ అమ్మాయికి ప్రేమ గురించి, ప్రేమ విలువల గురించి అసలేమీ తెలియదు. ఐఎమ్ ష్యూర్ కొంచెం డబ్బు తన మోహన పారేసుంటే ఈ వ్యవహారం అక్కడికక్కడే ముగిసిపోయి ఉండేది. అయినా మీకు అంతా తెలిసిపోయింది కదా, అలాంటప్పుడు మీరంతా ఇక్కడ ఇలా గొడవెందుకు చేస్తున్నారు? అంటే మీరంతా ఏమంటున్నారు, రాక్ స్టార్ అభి తన ఫ్యాన్స్ ని చీట్ చేస్తాడనా? జవాబు చెప్పండి. అంటే అడగడానికి మీ దగ్గర ఇక ఏ ప్రశ్నలు మిగలేదు, అడగడానికి మీ లేకపోతే మీరు ఇక వెళ్ళొచ్చు. అన్నయ్య అమ్మాయి, కేవలం ఆ ఒక్క అమ్మాయి వల్లే ఒకప్పుడు నిన్ను ఎంతో గౌరవిస్తూ ఎంతగానో మెచ్చుకునే ఈ మీడియా పర్సన్స్ ఇప్పుడు నిన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. ఈ ప్రెస్ వాళ్ళకి అంత ధైర్యమా నిన్ను అంతగా ఇన్సల్ట్ చేయడానికి? నిన్ను ఇలాంటి ప్రశ్నలు వేస్తారా? నాట్ యాక్సెప్టబుల్. యు కెనాట్ స్పేర్ దిస్ గర్ల్. యు హావ్ టు డూ సంథింగ్. ప్రజ్ఞ చెప్పాల్సింది చెప్పేసింది. ఇప్పుడు ఇక నీవుంతే, ఇక ప్రజ్ఞని నువ్వు నీ కోడలుగా చేసుకుంటానని తనకి చెప్పే. ఇలాంటి మూఢనమ్మకాల వల్ల ఒక మంచి కోడల్ని పోగొట్టుకోలేనని నాకు నీ ఫ్యూచర్ గురించి భయం లేదని స్పష్టంగా అందరికీ చెప్పే. ప్లీజ్ అమ్మా. నీకు భయంగా ఉంది కదా, ఎందుకంటే నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ఇంటికి లక్ష్మిని తీసుకురావాలని నీ ఉద్దేశం, ఆ పిల్ల అడుగు పెట్టగానే నన్ను అదృష్టం వరించాలని. కానీ ఈ విధంగా చూసినట్లయితే నీకు ఆకాష్ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి తేడా ఉండదనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు కూడా ఆకాష్ ను ఒక సంపన్నురాలని పిల్లకిచ్చి చేయాలనుకున్నారు. అర్చన వాళ్ళకి అక్కర్లేదన్నారు, ఎందుకంటే వాళ్ళు ఆకాష్ ఫ్యూచర్ గురించి ఆలోచించారు, అలాగే నువ్వు ఇప్పుడు నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావు.
కానీ అప్పుడేమో నువ్వు కేవలం నీ కూతురు సంగతి ఆలోచించవు. మరి ప్రజ్ఞ తను నీ కూతురు లాంటిది అంటవే, మరి తన గురించి ఆలోచించవెందుకమ్మా? అదంతా కేవలం అబద్ధమా? సురేష్ ఏంటా మాటలు? పోయిపోయి ఆంటీని వాళ్లతో పోలుస్తున్నావా? ఆవిడ నిన్ను కన్న తల్లి, నీ గురించి భయపడే హక్కు ఆవిడికి పూర్తిగా ఉంది. ప్రజ్ఞ, నేను మా అమ్మ దగ్గర నుంచి కేవలం ఒక జవాబు కోరుకుంటున్నాను. అమ్మ, సమస్య అర్చనదైనప్పుడు మనందరం ఆకాష్ని తప్పుపట్టాం. ఇప్పటికి నా విషయం వచ్చేసరికి మనం కేవలం జాతకాన్ని తప్పుపడుతున్నాం. కేవలం జాతకం వల్లే నువ్వు ఇలాంటి సందిగ్ధంలో పడిపోయావా? కానీ నాన్న, జాతకం అనేది కూడా ముఖ్యమే కదా. వాటి పొంతన వల్లే జంటలు కుదురుతాయి, చెడిపోతూ ఉంటాయి. నాకు అర్థమైందమ్మా. అయితే ఇప్పుడు నాకు సంగతి చెప్పు. ఒకవేళ మా జాతకాలు కలిస్తే మున్ముందు మా జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావంటావా? అయితే రేపటి గురించి భయపడుతూ ఇవాళ జీవించటం మానేయమంటావా అమ్మా? అమ్మ, మనం అర్చనకి న్యాయం చేయమని అడిగినప్పుడు జాతకాలు పట్టించుకున్నావా? లేదు కదా. ఎందుకంటే ఆ సమయంలో జాతకం ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ కేవలం అర్చన ఒకటి, తన జీవితం, తన సంతోషం, ఇవి మాత్రమే అనుకున్నావు. కానీ ఇవాళ నువ్వు జాతకాల ప్రసక్తి తీసుకొస్తే ఎన్నో లక్షల ఉద్యోగాలు వదులుకోవచ్చు ప్రజ్ఞ కోసం. ఇవాళ నేను ఇలా ఉన్నానంటే, ఇవాళ నా దగ్గర ఏదైనా ఉందంటే అది ఏదో రకంగా ప్రజ్ఞ వల్ల వచ్చిందని చెప్పగలను. ఒకవేళ ప్రజ్ఞని పెళ్లి చేసుకున్న తర్వాత ఇవన్నీ పోతే మాత్రం ఏమవుతుందమ్మా? ఇందులో ప్రజ్ఞ తప్పే ఉందని. పైగా తన జాతకాన్ని ఎందుకు తప్పు పట్టడం? ఒకవేళ నా తలనతే బాగుండకపోవచ్చు. అమ్మ, మేమిద్దరం కలిసి ఉన్నట్లయితే జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలుగుతాం. ప్రజ్ఞ లేకుండా నేను సర్వం ఓడిపోతాను. నాన్న సురేష్, నన్ను క్షమించు. ఎందుకోగానే నా మనసులో భయం ఉంది. అందే ఉందమ్మా, భయానికి కూడా విరుగుడు ఉంటుంది కదా. జాతకాల్లో గనక ఏదైనా దోషాలుంటే మనం పురోహితుణ్ణి అడుగుదాం, ఆ దోషాలు తొలగించుకుంటాం, అప్పుడిక మనకి ఏ భయం ఉండదు. అవును, ఇది మాత్రం సరిగ్గా చెప్పాడు మీ తమ్ముడు. నాకిప్పుడు అసలు ప్రాబ్లం ఈ స్వీట్స్ తోని. నేను చాలా సేపటి నుంచి చూస్తున్నాను, మీరు ఎవరు కూడా వీటిని తినట్లేదు. ఇవ్వమ్మా. నువ్వు నీ ఫోన్ ఇంట్లో మర్చిపోయి వచ్చేసావా? నేను ఫోన్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళు చెప్పారు నువ్వు మార్కెట్కి వెళ్ళావని. ఓ, ఐమ్ సో సారీ, నేను నా ఫోన్ మర్చిపోయాను ప్రవీణ్. కానీ ముందు విషయం చెప్పు, ఇంతకీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నాకే తెలీదు. తెలీదంటే అర్థం? ఐ మీన్, నేను నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి ఎందుకు వచ్చాను నాకే తెలీదు. ప్రవీణ్, మా అక్క, మా బావ, నేను షాపింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. వాళ్ళు చూస్తే పెద్ద గొడవ అవుతుంది. కావచ్చు, కానీ నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. ఐ డోంట్ హ్యావ్ టైం. నేను రాత్రంతా నిద్రపోలేదు, చాలా రెస్ట్లెస్ గా గడిచింది. పైగా నువ్వు ఇవాళ ఆఫీస్ కూడా రాలేదు. నీకు చెప్పాను కదా, మా ఇంట్లో మా అక్క పెళ్ళుందని ఇంటి నిండా బంధువులు వచ్చారు. మావయ్య, అత్తయ్య అందరూ వచ్చారు. అలాంటప్పుడు నీకు తెలుసుగా మన మధ్య ఏముందో. నీకు తెలుసుగా నిన్ను. ఆఫ్ కోర్స్ నాకు తెలుసు ప్రవీణ్, నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. మరైతే నువ్వు నాకు 5 నిమిషాలు కూడా ఇవ్వలేవా? నా జీవితంలో ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటే నువ్వేమో. నా లైఫ్ లో కూడా ఎన్నో కాంప్లికేషన్స్ ఉన్నాయి ప్రవీణ్. మా అక్క పక్కనున్నప్పుడు నేను నిన్ను చూశాను. నా కాంప్లికేషన్స్ అన్ని మర్చిపోయాను. మొత్తం ఈ లోకమే ఆగిపోయినట్టు అనిపిస్తుంది. నాకు నిన్ను చూడాలని అనిపించింది. పైగా నీకు తెలుసు కదా, అది ఐ లవ్ యూ. ఎప్పుడు ఎక్కడ ఎలాగో తెలియదు కానీ, బట్ ఐ లవ్ యూ. కానీ నేను నిన్ను ప్రేమించడం లేదు. ఏంటి, నువ్వు నన్ను ప్రేమించట్లేదా? లేదు, నేను ఊరికే ఏ అబ్బాయినైనా కౌకులించుకుంటాను. ఆఫ్ కోర్స్ ఐ లవ్ యూ ఇడియట్, నేను చాలా ప్రేమిస్తున్నాను. అయినా నీకు తెలుసు కదా, అక్క బావ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. వాటర్ ట్యాంక్ ఏమో కరెక్ట్ గా వస్తుంది, స్ట్రీట్ లైట్స్ కూడా కరెక్ట్ గా వెలుగుతున్నాయి. థాంక్స్ అ లాట్. పెళ్ళికి రావటం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్. బై. థాంక్ యూ. బై. ఒకవేళ వాళ్ళకు ఇక నేను వెళ్ళిపోవాలి, నేను నీతో మాట్లాడలేను. అది కాదు. సరేనా, ఓకే, బాయ్ బాయ్. ఏమైంది,
ఎవరితో మాట్లాడుతున్నావు? అది సురేష్. ఆ షాప్ దగ్గర నాకు నా బాస్ కనిపించాడు. అవునా? ఏమైందంటే నేను సెలవు పెట్టాను కదా, అందుకే దొరకపోయాను. ఇక వెళ్దామా పద. ఇదిగో ఇది చూడండి మేడం. ఇది చాలా బాగుంది. ఇది ఏ రేంజ్ లో ఇస్తున్నారు? దీని కాస్ట్ 12,000. ప్యూర్ సిల్క్ మేడం. దీని ప్రైస్ ఎంత? ఓన్లీ 499 రూపీస్ సార్. ఓన్లీ 499 అంటారేంటి? రోడ్డు పక్కన మార్కెట్ లో ఇలాంటి టైల్ 300కి ఇస్తారు, మీరు ఏకంగా 500 చేశారే. వెరీ గుడ్. వద్దు, మీరు చాలా ఎక్కువ చెప్తున్నారు. ఏసీ కూల్ డ్రింక్ డబ్బులు కూడా దీనిలోనే కల్పిస్తున్నారా? అదేంటి మేడం, చూడండి కలర్ ఎంత బాగుందో. క్లాత్ కూడా చాలా మంచిది. ఇంత మంచి క్వాలిటీ సిటీలో ఎక్కడా దొరకదు. మీరు వద్దనకండి మేడం. వద్దులేండి బాబు, చాలా ఎక్కువ చెప్తున్నారు మీరు. దీన్ని తీసేయండి, నేను చెప్తున్నాను కదా, దీన్ని తీసేయండి. ఇంకేమైనా చూపించండి. ఏమైనా నచ్చాయా? చూస్తున్నాను ఇంకా. సార్ చూడండి సార్, ఈ చీర ఎంత బాగుందో. మేడం ఇది కూడా నచ్చటం లేదు. ఇప్పుడు ఆవిడకి మీరే చెప్పాలి ప్లీజ్. నేను వద్దని చెప్పాను కదా. చాలా బాగుందిగా. వద్దు, వద్దంటున్నాను కదా. అది కదా, ఇది చాలా బాగుంది కదా ప్రజ్ఞ. ధర కూడా ఎక్కువ. వదిలే. ఎంత? కేవలం 12,000 మాత్రమే. ప్యూర్ సిల్క్. ఎంతన్నారు? 12,000 సార్. ప్యాక్ చేయండి. ఇటువంటి మేడం. సురేష్ అదేమో. ప్రజ్ఞ, నీకేదైనా నచ్చినప్పుడు ధర చూడకూడదు. ఒకటి చెప్పు నాకు, నీకు ఇది నచ్చింది కదా, అయితే తీసుకుందాం. ఇన్నాళ్ళు నాకు ఏది ఇష్టమో నువ్వేగా చూసుకునేదానివి, ఇప్పుడిక నా వంతు. ఏమైందక్క, నమ్మలేకపోతున్నావా? అయినా ప్రేమ అనేది ఎవరినైనా మార్చేస్తుంది. మై గాడ్ తను, లుక్ అట్ యు. స్కూల్ రోజుల్లో నువ్వెలా ఉండేదానివి, అండ్ నౌ ఆల్ హాట్ అండ్ హ్యాపెనింగ్. స్కూల్ లో అంటే మనం అంతా పిల్లలం. ఐ వాస్ డిఫరెంట్. హే అబి, వాట్స్ అప్ గర్ల్స్. లుక్ అట్ యు, ఎంత లావ్ గా ఉండేదాని. ఇప్పుడు చూస్తే మొత్తం ఫ్యాట్ అంతా మాయం. ఇస్ ఇట్? Yes. Bausa, pelle preparation ay untundi. Please don't talk about marriage. Okay, relax. I'm there. I'll do it. Oh my god, Tanu, you're a savior. You're a sweetheart. You've been a good friend of mine. Intakapothe naku evaru help chestaru cheppu. Oh my god. It's okay. Relax. And tell me one more thing. Yes. Entante neeku marina na hopeless romantic ane madhyanta bagane undi kada. Absolutely. Look at him. He's so committed. Like always. Anyways, నీ జ్యువెలరీ నేను కూడా అదే చెప్పబోతున్నాను. నేను జ్యువెలరీ, మేకప్, డ్రెస్సెస్ వీటిలోకి నన్ను ఎందుకు లాగుతున్నారు? ప్రవీణ్, ప్రవీణ్, పొద్దున్నే పూర్ణిమ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమిటో ఏమీ అర్థం కావట్లేదు. హలో, నేను నిన్నోసారి కలుసుకోవాలి. ఒక్క సెకండ్. బుల్బుల్, మీ మాయన్ చూసావా? అమ్మా, ఆయన బయటికి వెళ్ళినట్టున్నారు. బయటికి ఎందుకు వెళ్తాడు? లోపలే ఉండి ఉంటాడు. నీ ధ్యాస అంతా ఎక్కడ ఉంటుందో ఏంటో. లోపల ఎక్కడ ఉన్నాడో వెళ్ళి చూస్తానుండు. హలో, హలో, ప్రవీణ్, మా అక్కకి పెళ్ళి. నాకు బోల్డ్ అంత పనుంది. పైగా ఇక్కడ నగలు కూడా పోయాయి. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను నిన్ను తర్వాత కలుస్తానులే. లేదు బుల్బుల్, విను, కొంచెం అర్జెంట్, నేను వస్తున్నాను. వద్దు, వద్దు, నువ్వు మాత్రం ఇక్కడికి రావద్దు. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్లీజ్ ప్లీజ్. మొత్తం పనులన్నీ మనమే చేసుకోలే. ప్రవీణ్ ఏమయ్యాడు? వర్ ద హెల్ ఇస్ హీ? అనయ్య, ప్రవీణ్ ఎవరైనా అమ్మాయితో గానీ మాట్లాడుతున్నాడా? అలియా రిలాక్స్, వాడు ప్రవీణ్ ఏదైనా పని మీద మాట్లాడుతుండి ఉంటాడు, లేదంటే నా వెంట పడుతున్న అమ్మాయికి క్లాస్ పీక్తుండి ఉంటాడు. సో జస్ట్ టేక్ ఇట్ ఈజీ. అవునులే, ఈ లోకల్ అంతా నీ వెంటగా పడుతున్నారు. ఎగ్జాక్ట్లీ స్వీట్ హార్ట్, ఐఎమ్ జోకింగ్. అయినా నేనే నీ వెంట పడుతున్నాను, లేదంటే ప్రవీణ్తో క్లాస్ పీకించేవాడిని. Actually, even I'm in this room. Arya, you come here. ఇప్పుడు నేను నిన్ను కలవలేను. ప్లీజ్ దయచేసి కొంచెం అర్థం చేసుకో. ప్లీజ్. అవతల బోల్డ్ అనే పనులు ఉంటే నువ్వు ఫోన్ పట్టుకొని కూర్చున్నావా? ఇటు ఎవరితో మాట్లాడుతున్నావు? అరే ఏం చేస్తున్నావు అభి?
హలో. హలో, ఎవరు? మీరెవరు? నేను. ఇంతకు మీరెవరు? లేడీస్ ఫస్ట్. నేను ప్రజ్ఞని మాట్లాడుతున్నాను. ప్రజ్ఞ, అభి. ఎవరు? ప్రస్తుతం ప్రవీణ్ గారు బిజీగా ఉన్నారు, మీతో తర్వాత మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు మీ బాస్తో మాట్లాడుతున్నావా? ఎవరు తన ఫ్రెండ్ అంట ప్రస్తుతం ప్రవీణ్ లేడని చెప్పాడు, తర్వాత ఫోన్ చేయమన్నాడు. సరే, వంటగది దగ్గర చాలా పనులున్నాయి. ఫ్రెండ్? ఏంటబి నువ్వు చేసింది? ఫోన్ ఎందుకు తీసుకున్నావు? ఎవరైనా ముఖ్యమైన వారు లైన్ లో ఉంటే మై ఫ్రెండ్. నన్ను కలుసుకోవాలని ఎవరు అడుగుతుంటారో వాళ్ళని అవాయిడ్ చేస్తున్నావు. అమ్మాయిలంతా నేనంటే పడిచేస్తుంటారు. ఎంతమంది నాపగలవు నువ్వు? తను ఇప్పుడు మాట్లాడింది అభితోనేనని ఆ అమ్మాయి కళ్ళలో కూడా ఊహించుండదు. ప్రజ్ఞ, ఐ లైక్ ద నేమ్. హేయ్, అక్కడ నీ కాబోయే భార్య నీకోసం వెయిట్ చేస్తోంది. దెబ్బలు తినే టైం వచ్చిందా నీకు? ఇదిగో, నువ్వింకా గోరింటకు పెట్టించుకోలేదా? అందరూ గోరింటకు పెట్టుకున్నారు, నువ్వింకా అలాగే ఉన్నావు. ఏంటమ్మా, ఏమైంది? అదే సురేష్ కి భోజనం తీసుకెళ్ళి ఇవ్వాలిగా, ఆ పనికి ఎవరూ లేకుండా పోయారు. నేను వెళ్తాలే. ఏంటక్క, నీ చేతులకి గోరింటాకు ఉంది, నువ్వెళ్ళ వెళ్తా? అయినా వెళ్ళినా నువ్వు తినిపించలేవు కదా. ఒక పని చేస్తాను, నేనే ఏదో ఒకటి చేస్తాను. అమ్మా, అది నాకివ్వు, నేను వెళ్ళిస్తాను. అరే, ఒక్కటి ఇస్తాను నీకు, అక్కని ఇంకా ఏడిపిస్తున్నావా? ఎప్పుడు చూస్తే నన్నే కోపడుతుంది. కోపం కాదు, చంప పగలు కొడతాను. అవునులే, నేను నీ కూతుర్ని కాదుగా. నేను సరే హాల్కి వెళ్ళొస్తాను, అక్కడ ఏర్పాట్లు చూసేస్తాను, సరేనా? సరేనమ్మా. లవ్లీ, వంటగదిలోకి వెళ్ళి నువ్వు చక్కెర నిమ్మకాయ తీసుకురా. ఆహా అత్తయ్య, చాలా అందంగా ఉన్నారు. ఈ డ్రెస్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఒక పని చేసి పెడతారా? చెప్పు చెప్పు. తీసుకెళ్లి సురేష్ కి ఇచ్చేయాలి, ఎందుకంటే నా చేతికి గోరింటాకు ఉంది, రెండో చేతికి కూడా పెట్టించుకోవాలి. నాకు పెట్టకుండానే తను వెళ్ళిపోతే అప్పుడు నాకు ఇంకెవరు పెడతారు? థ్యాంక్ యూ అత్తయ్య, నిజంగా మీరు చాలా చాలా స్వీట్. ఇక వాడికి భోజనం కూడా తీసుకెళ్లాలా? ఇలాంటి గది పట్టింది నాకు, ఇది నా వల్ల కాదు. నేను వెళ్ళి ఆ సురేష్ మొహం చూడలేను. జానకి గారు. చెప్పండి. ఏమన్నా పనుందా? లేదండి. అయితే సరే. పనేం లేదు. ఇప్పుడు ఈవిడగారు పిండి కలపాలా? ప్రతి వాళ్ళకి నా మీద కోపంలా ఉంది. బుల్బుల్ కెవరా మెసేజ్ పంపిస్తున్నారే, దీని మీద హృదయం వేసింది. ప్రేమలో ఎన్నో ప్రతిబంధకాలు, కానీ ప్రేమించాలిగా. ఐ లవ్ యు బుల్బుల్. ఏంటి, ప్రవీణ? బుల్బుల్ తనని, అంటే బుల్బుల్ తన బాస్ని ప్రేమిస్తోందా? ఈరోజు నీకు రాలుతున్న నక్షత్రాన్ని ఏమి కోరుకోవాలని లేదా? రాలుతున్న నక్షత్రం అంటే రాలుతున్న నక్షత్రాన్ని కోరుకోవడం నీకు చాలా ఇష్టం కదా, ఆ రోజు కూడా వెతికేవు కదా. కానీ అక్క, ఆ రోజు చూసింది నక్షత్రం కాదు కదా, ఆ స్టూపిడ్ ల్యాంప్ పోస్ట్ కదా, అది నీకు తెలుసు. కానీ నాకేమనిపిస్తోందంటే ఆ స్టూపిడ్ ల్యాంప్ పోస్ట్ నీ కోరికలన్నీ తీర్చేసిందేమో అని. నువ్వు నన్ను ఆట పట్టేస్తున్నావా? అరే, అసలు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ప్రేమ గురించి. ఏమైంది, నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? లేదంటే బుల్బుల్, నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలని అనుకున్నానక్క. మరైతే చెప్పవే. నువ్వంటుంది నిజమే అక్క, నా కోరికలన్నీ తీరిపోయాయి. నేను ఏదైతే కోరుకున్నానో అది నాకు లభించింది. నేను ఆఫీస్కి వెళ్ళాను, అక్కడేమో అంతే, నేను ప్రేమలో పడ్డాను. నువ్వు ఇప్పుడు ఎందుకు మొహం చాటేస్తున్నావు? నాకు సిగ్గేస్తుంది.
ఇదేదో వినడానికి కొత్తగా ఉంది. మా బుల్బుల్ కి సిగ్గుపట్టం కూడా వచ్చిందా? అక్క నువ్వు నన్ను ఆట పట్టించొద్దు. నేను చెప్పాను కదా నా వంతు వచ్చినప్పుడు నీ సంగతి చెప్తాను అని. ముందే చెప్పు ఇదంతా ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది. అయినా ఎప్పుడు చూసినా నువ్వు అతన్ని తిడుతూ ఉండేదానివి కదా, అలాగే ఆ హేటేం అనేదానివి. నాకు కూడా తెలియడం లేదక్క, ముందేమో నేను తన్ని హేట్ చేసేదాన్ని, ఇప్పుడు తనతో ప్రేమలో ఎలా పడ్డానో తెలియడం లేదు. అయినా నీకు తెలుసు కదా ఇవన్నీ ఎంత తొందరగా జరిగిపోయాయంటే నాకేమీ తోచలేదు. నేను అసలు అక్క అయ్యా నా గోరింటాకు సారీ సారీ. మా బుల్బుల్ సిగ్గుపడుతోంది అంటే నాకు అస్సలు నమ్మకం కుదరడం లేదు. సరే చెప్పు, ఇంతకీ ఈ ప్రవీణ్ అతను మంచి అబ్బాయేనా? ఎందుకంటే అర్చన విషయంలో ఇలా జరిగిన తర్వాత మనం కాస్త కేర్ఫుల్గా ఉండడం మంచిది. అయినా ప్రతి అబ్బాయి సురేష్ లాగా తన బాధ్యతల్ని తెలుసుకుని ప్రవర్తించలేడు కదా. నేనదంతా అర్థం చేసుకోగలనక్క, సురేష్ ఎంత మంచివాడో నాకు కూడా తెలుసు. కానీ కానీ ప్రవీణ్ కూడా అంత చెడ్డవాడేం కాదు. ఓహో, ఇప్పుడు తన్ని వెనకేసుకొస్తున్నావా నువ్వు? సరే అవన్నీ తర్వాత, నేను అతన్ని కలవాలి. ఎప్పుడు చూపిస్తావు? చూపిస్తానక్క, కానీ నాకు ప్రామిస్ చేయి తనకి క్లాస్ పీక్కూడదు, ఇంటర్వ్యూ చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. కోపడ్డానికి కూడా వీల్లేదు. అలాగేనమ్మా, ప్రామిస్. ఎంత మాత్రం నేను తన్ని ఇబ్బంది పెట్టను, బాగా మాట్లాడతాను తనతో. ఇక పరిచయం చేస్తావా? అక్క, జీవితంలో మనకి ప్రేమ దొరికినప్పుడు ఎంతో బాగుంటుంది కదా, దాంతో కలలన్నీ నిజమైపోతాయి. ఇక మన కలలన్నీ నిజమైనట్లే. నిజంగా ఐ జస్ట్ హోప్ ప్రవీణ్ గానీ అక్క ముందు నర్వస్ అయిపోయి ఏదేదో మాట్లాడకుండా ఉండాలి. భగవంతుడా, ప్రవీణ్ నాకెంత నచ్చాడో అక్కకు కూడా అంతే నచ్చాలి. ఐ మీన్ ఇష్టం అంటే అలాంటి ఇష్టం కాదు, కానీ నచ్చాలంతే. మీకు అర్థమైంది కదా? సురేష్ నాకు ఫోన్ చేస్తున్నాడంటే అక్క తన ఫోన్ ఆన్సర్ చేయలేదేమో, అందుకే నాకు చేస్తున్నాడు. ఒక్క క్షణమైనా తనని ఒంటరిగా ఉండనివ్వు. ఏంటంటే ప్రస్తుతం అక్క నీ ఫోన్ ఆన్సర్ చేయలేదు, ఎందుకంటే తను ఇప్పుడు నా లైఫ్ గురించి డిస్కస్ చేస్తుంది. సారీ. హలో బుల్బుల్, అదే ప్రజ్ఞ గాని నీ పక్కనుందా? తను నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అవును ప్రజ్ఞ అక్క ఇప్పుడు నాతో ఉంది. అదేంటంటే తను కొంచెం బిజీగా ఉంది, తను నీతో తర్వాత మాట్లాడుతుంది. సారీ, ఏ పనిలో తను బిజీగా ఉంది? ప్రశ్న మీద ప్రశ్న అడుగుతావే? కాసేపు అక్కని చూడకపోతే నీకు ప్రశాంతంగా ఉండదా? అయినా అక్కకి చాలా పనులుంటాయి, తను చాలా మంది గురించి ఆలోచించాలి, నా గురించి, మా అమ్మ గురించి. నువ్వు మా పర్సనల్ మ్యాటర్లో ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉంటే అది బెటర్. నువ్వేదో ఆరాలు తీస్తున్నట్టు అడిగితే నేనేం చెప్పను, తెలిసిందా? అదేం కాదు, నేను ఎందుకు చేశానంటే బుల్బుల్, రాత్రి అయిపోతుంది కదా, అందుకే ఫోన్ చేశాను. సురేష్, ఈ సిటీలో రాత్రైనా పగలైనా ఒకటే, నువ్వు టెన్షన్ పడకు. నువ్వు గుడ్ నైట్ చెప్పడానికి ముందే నేను అక్కని ఇంటికి తీసుకొచ్చేస్తాను. ఓకే బై బుల్బుల్. నా స్కూటీ గుద్దేసావే, నీకు కనిపించదా? అయినా నీకు కార్ డ్రైవ్ చేయడం రాకపోతే ఒక డ్రైవర్ ని పెట్టుకోవచ్చు కదా, ఎందుకు నా స్కూటీని గుద్దేశావు? లుక్ మిస్, మర్యాదగా మాట్లాడు. నువ్వు నాకు మర్యాద నేర్పిస్తున్నావా? నా బండిని గుద్దేశావు, నాకు చాలా నష్టం కలిగించావు, పైగా ఇప్పుడు నన్నే బెదిరిస్తున్నావా? నీ బండికి నష్టం జరిగింది కదా. నాకు డబ్బక్కర్లేదు, నేనేం బిచ్చగా తిని కాదు. ఓయ్యా, బిచ్చగత్త కంటే కొంచెం బెటర్. ఉంచుకో ఈ డబ్బు, దీంతో నీకు కొత్త బైకే వస్తుంది. అసలు తనకు బుద్ధే లేదు, తన గురించి తను ఏమనుకుంటుంది, హీరోయినా? నాకు డబ్బులు ఇస్తుందా? తన డబ్బు నాకు అక్కర్లేదు. నేను ఈ లోకాన్ని చూశాను, బాల్యం నుంచి ఇంతవరకు ఎన్నో ఆటుపాట్లు చూశాను. ఇవాళ నేను నా కాళ్ళ మీద నిలబడినప్పటికీ ఒకప్పుడు పేదరికం కూడా చూశాను. నా జీవితం తెరిచి ఉన్న పుస్తకం లాంటిది. మీరు ఏమైనా అడగచ్చు, నేను అన్నిటికీ నిజమే చెప్తాను. మొదటిసారిగా నేను ప్రేమలో పడ్డాను, ఆ ప్రేమిచ్చిన ధైర్యంతోనే అంటున్నాను నేను బుల్బుల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. నా జీవితంలో నాకున్న ఒకే ఒక్క నిజం ఇది. చాలు,
ఇక నేను ఎలాంటి ప్రశ్నలు వేయదలుచుకోలేదు. అడగకుండానే అన్ని ప్రశ్నలకి నాకు జవాబులు తెలిసాయి. మా బుల్బుల్ అంతగా ప్రేమిస్తున్న మనిషి ఎలాంటి వాడో నేను అతన్ని చూడాలనుకున్నానంతే. మా బుల్బుల్కి మీలాగా అంత లోకజ్ఞానం లేదు కదా. ఇంట్లో అందరికంటే చిన్నది తను, అందుకే తనంటే ఎంతో ముద్దు. అలాగే అందరూ తన్ని ప్రొటెక్ట్ చేస్తారు. తన కోసమే నేను నిన్ను కలవాలనుకున్నాను. ఇప్పుడు నీ కళ్ళల్లో కనిపించిన నీ నిజాయితీని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మీ కళ్ళు మొత్తం అంతా చెప్పేశాయి నాకు. నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నావని అర్థమైంది. నువ్వు గనక రెడీ అంటే నేను కూడా ఈ పెళ్లికి సిద్ధమవుతాను. అంటే నాను మనమే పూర్తిగా నిజమన్నమాట. తన జీవితంలో నిజంగానే వేరొక అమ్మాయి ఉంది. అందుకే ప్రవీణ్ నాతో అన్కంఫర్ట్. ఈ వ్యవహారం ఇక నేను ఒక్కదాన్ని చక్కబెట్టాలి. అన్నయ్యకి గనక తెలిసిపోయిందంటే నేను ప్రవీణ్ని శాశ్వతంగా కోల్పోతాను. లేదు, నేనే ప్రవీణ్తో స్వయంగా మాట్లాడాలి. ప్రవీణ్, నా గడియారం స్లోనా లేక నువ్వే లేటుగా వచ్చావా? కమ్ హియర్. ఐ నో నిన్న నువ్వు ఆఫీస్లో ఆ శర్వాణి సరిగ్గా చూసుకోలేదు. అండ్ యు నో వాట్, నీకోసం ఆ శర్వాణి సెలెక్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. అండ్ ఐఎమ్ సో ష్యూర్ ఇది నువ్వు వేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా ప్రవీణ్? వావ్, యూ లుక్ సో హాట్ అండ్ హ్యాపెనింగ్. ఈ కలర్ నీకు చాలా బాగా సూట్ అవుతుంది అనుకున్నాను నేను. నేను ఎంత శ్రమపడి దీన్ని కొనుక్కొచ్చానో తెలుసా? అది కస్టమ్ షాప్ లో అక్కడ క్యూలో నిలబడి. స్టాప్ ఇట్ ఆలియా. ఆలియా, ఇది చాలా పొరపాటు. నేను నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు ప్రవీణ్? ఏం మాట్లాడతావు? నీ జీవితంలో వేరొకరు ఉన్నారని అంటావు. నువ్వు వేరే ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటావు. అంతేగా ప్రవీణ్, నాకు నీ జీవితంలో ఆ స్థానం లేదంటావు, అంతేనా? ఐ యామ్ రైట్? అంటే నీకంతా తెలుసా? ఆఫ్ కోర్స్ తెలుసు. నీ గురించి ఏమనుకుంటున్నావు ప్రవీణ్? నాకు ఇదంతా అర్థం కాదనుకుంటున్నావా? నువ్వు ఇలా అన్కంఫర్టబుల్ గా ఉండడం, సిచ్యుయేషన్స్ నుంచి దూరంగా పారిపోవడం. ఐఎమ్ నాట్ ఎ ఫూల్ ప్రవీణ్. అన్నీ అర్థం చేసుకోగలను నేను. ఐ అండర్స్టాండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కేవలం చాటింగ్ చేస్తేనో ఇంటర్నేషనల్ టైం పాటిస్తేనో సరిపోదు. మధ్యలో ఒక సోనీత్ వచ్చేస్తుంది దూరంగా ఉన్నందువల్ల. సో ఐ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. బట్ యూ డోంట్ హ్యావ్ టు వరీ నౌ ప్రవీణ్. నేను వచ్చేసానుగా, అందువల్ల నేను నీకొచ్చిన శూన్యతనంతా పోగొట్టేస్తాను. అందుకే నువ్వు ఆ పిల్ల ఎవరైనా సరే నువ్వు ఇక తన్ని నీ జీవితం నుంచి బయటకి ఎంటేయచ్చు. ఐ అండర్స్టాండ్ ప్రవీణ్, ఇలాంటి సరదాలు చాలా సహజం. అండ్ ఐఎమ్ కంప్లీట్లీ ఫర్గివ్ యూ. సరదానా ఆలియా? అదేదో సరదా కాదు. నువ్వు అనుకున్నట్టు అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పిచ్చి వాళ్ళ ప్రేమిస్తున్నాను. ఇక తన్ని మర్చిపోవడం మాట్లాడొచ్చి తన్ను చూడకుండా ఉండలేను. యు గెట్ దట్? బుల్బుల్ చూడు, ఐ వాంట్ టు టెల్ యు సంథింగ్. బుల్బుల్, హే. అరే వాట్ హ్యాపెండ్? నువ్వెందుకు అలా ఏడుస్తున్నావు? నేను అసలు కల్లా కూడా ఊహించలేని సంగతి ఒకటి విన్నాను. ది వర్స్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. నేను ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. అసలు ఏం జరిగింది? అట్లీస్ట్ టెల్ మీ వై ఆర్ యు క్రైయింగ్. ఒకరు మా అక్కని మోసం చేశారు. తన ఫీలింగ్స్ తో ఆడుకున్నారు ప్రవీణ్. ఐ కాంట్ టేక్ ఇట్ ఓన్లీ. బుల్బుల్, నువ్వు కూడా అతనిలాగే మోసం చేస్తావా? బుల్బుల్, నాకు చాలా భయంగా ఉంది ప్రవీణ్, చాలా భయంగా ఉంది నాకు. నేను అనుకునేదాన్ని ఈ లోకంలో ప్రేమ ఒక్కటే నిజం అనుకున్నాను. నా ఉద్దేశంలో ప్రేమంటే ఒకరి సంతోషం కోసం మనం ఏమైనా చేయడం ప్రవీణ్. ప్రవీణ్ ఒకరు మా అక్కని నమ్మించి మోసం చేశారు ప్రవీణ్. ఆ సంగతి మా అక్కకి తెలిసిందంటే అప్పుడు
తనకి ప్రేమ మీద అసలు నమ్మకమే లేకుండా పోతుంది. ప్రవీణ్, నువ్వు కూడా అతనిలాగే మోసం చేయవు కదా. ప్రవీణ్ చెప్పు ప్లీజ్, నిన్నే అడుగుతున్నాను కదా, నా ప్రశ్నకి జవాబు చెప్పు. చెప్పు ప్రవీణ్, నువ్వు కూడా నన్ను మోసం చేయవు కదా, అడిగిన దానికి సమాధానం చెప్పు. నో, నేను నిన్ను ఎప్పటికీ మోసం చేయను. ఇది నిజమే సురేష్, ఈ పెళ్లి వద్దన్నాడు ఎందుకంటే తనకు నీ మనసు బాధపడడం ఇష్టం లేదు. ఇప్పుడు సరైనదంటున్నది ముందు ముందు మీ ఇద్దరి విషయంలో తప్పై కూర్చుంటుంది. తన బుల్బుల్ని మనసులోంచి తీయలేకపోతున్నాడు. అది తనేమీ తప్పు చేయట్లేదు, కానీ తన ఆలోచన మనసు బుల్బుల్ మీద ఉంటే పెళ్లి మాత్రం నిన్ను చేసుకుంటానంటున్నాడు. ఇది తప్పు కదా ప్రజ్ఞ? ఈ పెళ్లిని కాదని గల ధైర్యం తనకి ఎంతమాత్రం లేదు. ఇదంతా తెలిసిన తర్వాత ఆ ధైర్యం నీకుందో లేదో తెలీదు. అయినా ఇదంతా నాకే ఎందుకు జరుగుతోంది? ప్రేమిస్తే ఎన్ని బాధలు ఎందుకు కలుగుతాయి? తన మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నిన్న జీవితాంతా నీకోసం వెయిట్ చేస్తుంటా ఎందుకు ప్రేమించడం లేదు సురేష్? నువ్వు నన్ను ఎందుకు ప్రేమించడం లేదు చెప్పు సురేష్. ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే. ఒకే గతాన్ని తన మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు, కానీ అంత మాత్రం చేస్తే తనంటే నాకు ఇష్టం లేదని కాదు, మెల్లమెల్లగా తన మీద నాకు కూడా ప్రేమ ఏర్పడింది. ఇక పెళ్లి చేసుకోవాలంటే కేవలం ప్రేమ ఒకటి ముఖ్యం కాదు. బుల్బుల్, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్రజ్ఞకు అంతా తెలుసు. నేను నా యావత్ జీవితం తనతో గడుపుతానని తనకి మాట కూడా ఇచ్చాను. ఇదంతా నాకే ఎందుకు జరుగుతోంది? ప్రేమిస్తే ఫైనల్ గా ఏం డిసైడ్ చేసావు? థాంక్స్ అలియా. అలియా, నాకేం అర్థం కావట్లేదు. నానమ్మ ఆరోగ్యం చూస్తే అనియా నానమ్మ కోలుకుంటుంది. అయినా కేవలం 1 ఇయరే కదా. 1 ఇయర్ అయిపోతే తను కాంట్రాక్ట్ కూడా పూర్తయిపోతుంది. అండ్ కమోన్ అనియా, తను డిజర్వ్స్ దిస్. ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసేసుకో, సింపుల్. అది కాదు. ఏయ్ ప్రవీణ్, సరిగా సమయానికి వచ్చావు, రా కూర్చో. నేను మీ ఇద్దరు చెప్పినట్టు వింటానని నీకు తెలుసుగా, అందుకే నేను మీ ఇద్దరిని అడుగుతున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? తను నీ పెళ్లి చేసుకోవాలా లేకపోతే? అకార్డింగ్ టు మీ, ఎవరినైనా ప్రేమించినప్పుడు వాళ్ళ కోసం వెయిట్ చేయడమే మంచిది. మరి నానమ్మ? నానమ్మదేముంది, నానమ్మ ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసింది అనుకో, తన్ని నువ్వు రిజెక్ట్ చేయి. ఆవిడ ఇంకో అమ్మాయిని చూసినప్పుడు తన్ని కూడా నువ్వు రిజెక్ట్ చేయి. అలా నువ్వు వద్దు వద్దు అంటూనే 1 ఇయర్ గడిచిపోతుంది అన్నయ్య. పైగా నానమ్మ నీ చేపట్టుకుని పెళ్లి మండపానికి ఏమీ తీసుకెళ్లిపోదు గానయ్యా, జస్ట్ రిలాక్స్. ఒకవేళ నేను ఇష్టపడిన అమ్మాయిని నానమ్మ కలుసుకోవాలని అనుకుంటే అప్పుడు? సింపుల్ అన్నయ్య,
ఆ అమ్మాయి వేరే వాళ్లతో వెళ్ళిపోయిందని నానమ్మకి చెప్పే. అయినా నానమ్మ అంత లోతుగా చూడదనయ్య, తను అన్ని ప్రశ్నలు వేదు. సో జస్ట్ రిలాక్స్. మేబీ యు ఆర్ రైట్. మీరు చెప్పినట్టు చేయడమే బెటర్. ఎనీవేస్ యు గైస్ క్యారీ ఆన్ విత్ యువర్ కన్వర్సేషన్. లీవ్ యు గైస్ అలోన్. ఆలియా, నువ్వు అభితో మాట్లాడావా? ఏ విషయం గురించి? నీ విషయం, నా విషయం గురించి ఆలియా, ఇంకే విషయంలో. ఓ యా, అబౌట్ దట్. యాక్చువల్లీ ప్రవీణ్, ప్రస్తుతం నానమ్మ ఆరోగ్యం ఏం బాగాలేదు. దానివల్ల మన పెళ్లి దానంతటదే పోస్ట్ పోన్ అయిపోతుంది. నానమ్మ ఆరోగ్యం బాగుపడిన వెంటనే నేను స్వయంగా అన్నయ్యతో పెళ్లి సంగతి మాట్లాడతాను. ఓకే? సరే, కానీ ప్రవీణ్, నువ్వు ఇప్పుడు ఎలా టైంపాస్ చేస్తావు? మనం ఏదైనా లాంగ్ డ్రైవ్ మీద వెళ్దామా, లేకపోతే క్యాండిల్ లైట్ డిన్నర్? వాట్స్ ఐ అలే, నాకు కొంచెం పనుంది. నానమ్మ, నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి? పద, వచ్చి పడుకో. వద్దొద్దు, నేను పడుకోను, విసిగెత్తిపోయాను. ఎందుకే అమ్మాయి ఏది, నువ్వు నాకు చూపిస్తానన్న అమ్మాయి. నానమ్మ, ఇక అమ్మాయి ఇక్కడికి రాదు. ఆ అమ్మాయి సంగతి నువ్వు మర్చిపోవచ్చు, అలాగే నేను కూడా మర్చిపోతాను. గొడవ గాని పడ్డావా? ఏదో నేను మర్చిపోతానంటే అర్థం? ఆ పిల్లగాని వేరొకరితో వెళ్ళిపోయిందా? అవునానమ్మ, తను వేరెవరితోనో వెళ్ళిపోయింది. నాన్న, నేనందుకే చెప్తుంటాను, నీ టైపు సొసైటీ గాని అందులో ఆడపిల్లలు గాని అంత మంచి వాళ్ళు కారని. వాళ్ళంతా డబ్బుకే ఇంపార్టెంట్ ఇస్తారు అంతే. వాళ్ల దృష్టి వాళ్ల భర్త మీద ఉండదు, తమ తమ కెరియర్ ముఖ్యం అనుకుంటారు. కానీ నువ్వేం బాధపడకు, నేను నీకోసం చాలా మంచి అమ్మాయిని తీసుకొస్తాను. ఏంటలా చూస్తావు? నాకు తెలుసులేని సంగతి, నీకు అరేంజ్డ్ మ్యారేజ్ సిస్టమ్ మీద అస్సలు నమ్మకం లేదని. కానీ చూడు, మంచి జీవిత భాగస్వామి కావాలంటే ఈ సిస్టమే ద బెస్ట్ సిస్టమ్. ఆలోచించు, నేను, మీ తాతగారు, అలాగే మీ అమ్మ, నాన్నగారు ఈ సిస్టంలోనే ఒకటయ్యాం. అంటే అరేంజ్డ్ మ్యారేజ్లో తనదైన ఒక సుఖం ఉంది. ఆలోచించుకో, ఇద్దరు అపరిచితులు ఒకటవుతారు. వాళ్ళ నిత్యం ఒకరికొకరు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం ఎంతో బాగుంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టుకొస్తుంది. ఆ ప్రేమ ఒక అతికించిన బంధంగా మారుతుంది. జీవితంలో సంతోషం ఉంటుంది. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా? అవునానమ్మా, నేను అర్థం చేసుకున్నాను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను అరేంజ్డ్ మ్యారేజే చేసుకుంటాను. మా నాన్నమ్మకి నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. నీకు నేను ఎంతో మంచి పిల్లని చూసి పెడతాను. మీరు వీలైనంత త్వరగా ఓ మంచి కుర్రాడు సంబంధం మా ప్రజ్ఞ కోసం చూసి పెట్టాలి. కానీ తనకేమో ఆ సంబంధం చెడిపోయింది. ఇప్పుడు ప్రజ్ఞ కూడా సరే అంది. మాకు నచ్చిన అబ్బాయినే తను కూడా పెళ్లి చేసుకుంటానంది. చూడండి అమ్మగారు, ఏమీ అనుకోకండి. ఇప్పుడిక మీకు నచ్చే అబ్బాయి దొరకడం అనేది చాలా కష్టం. మీరు దయచేసి తప్పుగా అనుకోకండి. నా ఉద్దేశం ఏంటంటే, అమ్మాయికి ఒకసారి పెళ్లి కుదిరి మళ్లీ చెడిపోతే ఆ అమ్మాయికి మంచి కుర్రాడితో సంబంధం కుదరటం చాలా కష్టం. అందుకని ప్రజ్ఞ లాంటి పిల్లకి ఇక వయసులో తనకంటే మరీ పెద్దవాడు, లేదంటే ఎవరైనా విడాకులిచ్చినవాడు, అంతకుముందు పెళ్లి వల్ల పిల్లలు కలవాడు. చూడు, నువ్వు కాస్త మాటలు బాగా మాట్లాడో నేర్చుకో. మా ప్రజ్ఞకి మంచి కుర్రాడు రాకుండా ఎలా పోతాడు? చూడండి అమ్మగారు, మీరు ఆ సంగతి ఎంత తొందరగా గ్రహిస్తే మీ అమ్మాయి కూడా అదే మంచిదవుతుంది. సాధారణంగా చాలా మంది మంచి సంబంధం కోసం వెతుక్కుంటూ ఎన్నో ఏళ్లు వృధా చేసుకుంటారు. ఆ కారణంగా అమ్మాయిలు పెళ్లి కాకుండా ఉండిపోతారు. ముందు సంగతి చెప్పు ప్రీతు. పొద్దు పొద్దునే కాకరగా గాని తినొచ్చావా? మరీ అంత చేదు మాటలు వస్తున్నాయి నీ నోట్లోంచి. ఒక్క క్షణం, ఫోన్ మాట్లాడొస్తాను. హలో, నాకు ఒక అమ్మాయి జాతకం గురించి చెప్పిన సంగతి మీకు గుర్తుండుంటుంది. ఆ జాతకం నా మనవడి జాతకానికి సెట్ అవుతుంది అన్నారు కదా, నేను ఆ అమ్మాయిని కలవాలనుకుంటున్నాను. అలాగేనండి. ప్రస్తుతం నేను వేరే వాళ్ళ ఇంటికి వచ్చున్నాను. వాళ్ళ అమ్మాయికి పెళ్లి చెడిపోయిందట, ఆ సంగతి మేము ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అలాగా, అయితే సరే, మీరు ముందు వాళ్ళతో మాట్లాడండి.
పాప ఆ అమ్మాయికి మీ సలహా చాలా అవసరం. అలాగేలేండి. నా బంగారం, నేను నీకెలాంటి పిల్లని చూస్తానంటే మీ జాతకాలు కలవడంతో పాటు లక్షణాలు కూడా కలుస్తాయి. ఆ పిల్ల నిరంతరం నీకు తోడుగా నిలుస్తుంది. ఆలియా, నువ్విక్కడ? ఎస్, నేనే. నా గురించి ఆలోచిస్తున్నావా? అందుకే నన్ను చూసి ఆశ్చర్యపోయావు? ఆలియా, హఠాత్తుగా నువ్వు ఇక్కడ? నీతోనే మాట్లాడడానికి వచ్చాను బాబు. మొన్నేమో ఎక్కడికైనా వెళ్ళి మనం ఒంటరిగా మాట్లాడచ్చు అనుకున్నాను, కానీ ఈ రూమ్ సరిపోతుందిలే. దీని గురించి వి హావ్ ఎ లాట్ ఆఫ్ మెమరీస్. ఆలియా, నాకు వేరే పని ఉంది. రిలాక్స్, కూర్చో. ఏం జరిగిందంటే, నేను ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళాను. అక్కడ కొన్ని ఎంగేజ్మెంట్ రింగ్స్ నేను షార్ట్ లిస్ట్ చేశాను, అవి నీకు చూపించాలని అనుకున్నాను. కమ్ ఆన్, బి ఎ గుడ్ బాయ్, ఐల్ ట్రై దిస్ ఫర్ మీ. నా కోసం చూపించు. ఫోన్ కూడా దొరకడం లేదే, తలుపు తెరిచే ఉందే. స్టాప్ ఇట్! నువ్వు అర్థం చేసుకున్నట్టావే, నీకు తెలుసుగా. నేను ఎందుకు అర్థం చేసుకో? ఇకపై ఇవన్నీ ఇలాగే ఉంటాయి ప్రవీణ్. ముందేమో ఎంగేజ్మెంట్, ఆ తర్వాత పెళ్ళి. ప్రవీణ్, రిలాక్స్, లిసన్ టు మీ. నేను ఒక్క సంవత్సరం ఎంత కష్టపడి గడిపానో తెలుసా? ఇప్పుడేమో ఇప్పుడిక ఒక్క నిమిషం కూడా నువ్వు లేకుండా గడవడం లేదు. నువ్వు మా అన్నయ్య కూడా ప్రామిస్ చేసావు కదా, 1 ఇయర్ తర్వాత నేను తిరిగి వచ్చాక నన్ను పెళ్లి చేసుకుంటానని. మన ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదేగా కోరుకున్నారు ప్రవీణ్. ప్రవీణ్ స్వీట్ హార్ట్, యు నో ఐ మిస్ యు, రైట్? యు నో, రైట్? అండ్ ఐ మిస్ యు ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్. త్వరలోనే మన పెళ్లి జరగబోతోంది ప్రవీణ్. ఐ మిస్ యు సో మచ్. స్టాప్ ఇట్ ఆలియా, నీ బుర్ర చెడిపోయినట్టుంది. నా బుర్ర చెడగొట్టింది నువ్వే కదా ప్రవీణ్. నీ ఉద్దేశం ఏంటి? నేను ప్రేమించాను కదా, నువ్వు లేకపోతే చచ్చిపోతాననుకున్నావా? లేక ఆలియా సడన్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటుంది అనుకుంటున్నావా? అలాగే అనుకున్నావు కదా ప్రవీణ్. నువ్వు కనుక అలాగనుకునుంటే అది చాలా తప్పు. నువ్వు నా ప్రియుడివి కాదు, నాకు నీతో అవసరం లేదు. నువ్వు కేవలం నా పంతానివి, నా పంతానివి నువ్వు. ఐ కాంట్ బిలీవ్ దిస్. నువ్వు వేరొకరి కోసం ఆలియానే వదిలేస్తావంటే నేను నమ్మలేకపోతున్నాను. ఒక్కసారి డిసైడ్ అయితే అది నాది అవుతుంది. ఆయన నువ్వేమనుకుంటున్నావు? 2 పైసలు విలువలేని ఆ పిల్ల కోసం ఆలియానే వదిలేద్దాం అనుకుంటున్నావా? ఇట్స్ నాట్ డన్ ప్రవీణ్. నువ్వు ఆ పిల్లని ఉద్యోగంలో పెట్టుకున్నప్పుడు ఏమనుకున్నావు? పని మన పని జరిగిపోతుంది, పని తర్వాత యు కెన్ డూ వాట్ ఎవర్ యు వాంట్. ఆఫీస్ మెంబర్స్ అంతా మీరు ఏదో పని చేసుకుంటున్నారనుకోవాలి కదా. అసలు నువ్వు అమ్మాయికి జీతం ఎందుకు ఇస్తున్నావు? జాబ్ చేస్తున్నందుకా లేక? షట్ అప్ ఆలియా, నువ్వు ఇంకొక మాట మాట్లాడినా కూడా ఊరుకోను. నువ్వు నన్ను కొట్టావా? హౌ డేర్ యు ప్రవీణ్. ఈ చేత్తోనే కదా నువ్వు నన్ను కొట్టావు. ఈ ఆలియా అంటే ఏంటో చూపిస్తాను నీకు. ఈ చేత్తో నువ్వు ఆ పిల్ల చెయ్యి కూడా పట్టుకోవడానికి లేకుండా చేస్తాను. యు హ్యావ్ నో ఐడియా హూమ్ యు హ్యావ్ మెస్డ్ విత్. అభి చెల్లెల్ని నేను, అభి చెల్లెల్ని. అభి పంతం తనని రాక్ స్టార్ చేసింది. ఇప్పుడు నా పంతం నిన్ను సర్వనాశనం చేస్తుంది ప్రవీణ్. ఇప్పుడిక నా జీవిత లక్ష్యం నిన్ను ప్రేమించడమో లేక నిన్ను పొందడమో కాదు, నిన్ను నాశనం చేయటం. యు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ మిస్టర్ ప్రవీణ్, సూన్ యు విల్ నో ఇట్. Thank you.
నేను గతం మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. నాలో ఉన్న ఈ బాధ గురించి ఎవరికీ ఏవీ తెలియకుండా చూసుకోవాలి. ఏమైంది, ఈ మధ్య మీ బాస్ నీ మీద ఎక్కువ పెత్తనం చలాయిస్తున్నట్టున్నాడు? హరే, బుల్బుల్ నువ్వెలా ప్రవర్తిస్తున్నావంటే అతను వేరే ఎవరితోనో ఫ్లర్ట్ చేస్తున్నట్టుగా ఉంది. నీ కోపం పిండి మీద చూపించుకో, రొట్టెలు గట్టిగా వస్తాయి. మరీ అంత బాధపడకు, చిన్న చిన్న గొడవలైతే జరుగుతూనే ఉంటాయి. బుల్బుల్, నువ్వేడుస్తున్నావా? అరే, నేనేదో నిన్ను చీరప్ చేయడానికి ప్రయత్నించాను అంతేకాని. సరే, నిన్నింకెప్పుడు ఏడ్పించను, ఎప్పుడు ఏడ్పించను, సరేనా? ప్రామిస్. ప్రవీణ్కి నిజంగానే వేరే అమ్మాయితో ఎఫైర్ ఉంది. అదేంటి అలా అంటున్నావు నువ్వు? నిజమే అక్క, నేను వాళ్ళింటికి ఫైల్ ఇవ్వడం కోసం వెళ్ళాను కదా. అదేమిటి బుల్బుల్? నేను ప్రవీణ్ని చూసినప్పుడు తన కళ్ళల్లో నాకు కనిపించింది తను నిజాయితీగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఒకసారి తనతో మాట్లాడు. నేను మాట్లాడదలుచుకోలేదు. తను చాలా మెసేజెస్ పంపించాడు. ఏది తన మెసేజ్ నాకు చూపించు. వద్దక్క బుల్బుల్, చూడండి ప్లీజ్. వద్దక్క అక్క, వద్దు ప్లీజ్ అక్క. నీతో మాట్లాడడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు ప్లీజ్. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను నిన్ను అంతులేనంతగా ప్రేమిస్తున్నాను. నేను నీకు నిజం చెప్పాలనే అనుకున్నాను, కానీ సరైన సిచ్యువేషన్ దొరకలేదు. నా వరకు నువ్వే నా సర్వస్వం. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి బుల్బుల్ నాతో ఫోన్లో మాట్లాడు. బుల్బుల్, నా ఉద్దేశంలో నువ్వొక్కసారి ప్రవీణ్తో మాట్లాడితేనే మంచిదనిపిస్తోంది. తనకు ఒక్క అవకాశం ఇవ్వు. ఒక్కోసారి మన కళ్ళకు కనిపించేది నిజం కాకపోవచ్చు. ఏదైతే నిజమో మనం దాన్ని చూడలేకపోవచ్చు. అక్క, ఐమ్ సారీ, నా వల్లే కదా ఇదంతా జరిగింది. ఆఫిక, నేను నీకు చెప్పాను కదా మన ఇద్దరి మధ్య మళ్ళీ ఈ విషయం రాకూడదు అని. నువ్వొక్కసారి ప్రవీణ్తో మాట్లాడితే మంచిదని నాకు అనిపిస్తోంది. నువ్వు నీ ప్రేమకు ఒక అవకాశం ఇచ్చి తీరాలది నేను ఇవ్వలేకపోయాను. నేను పడిన బాధల్ని నువ్వు పడ్డం నాకు ఇష్టం లేదు బుల్బుల్. ఇక్కడ కూర్చున్నావా నువ్వు? ఏంటి, నా మీద కోపంగా ఉందా? హాయ్ లేదు, హలో కూడా చెప్పలేదు. ఓ, అంటే ప్రవీణ్ ఫోటో చూసే పనిలో ఉన్నావా? మిగతా వాళ్ళ గురించి నువ్వెందుకు పట్టించుకుంటావు? అలియా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను మోసం చేశాడు అన్నయ్య. ఎవరు నిన్ను మోసం చేసింది? ఏమంటున్నావు నువ్వు? ప్రవీణే అన్నయ్య. ప్రవీణ్ వేరెవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అన్నయ్య. తమాషా కూడా నువ్వు ఇలాంటి మాటలు అనుకో. అన్నయ్య తనే నా ఫీలింగ్స్ తో తమాషా చేశాడు, మోసం చేశాడు తను అని. ఎదుగో ఈ పిల్లతోనే తను ఎఫ్ఐఆర్లో ఉన్నాడు. ఈ అమ్మాయి నాతో మాటిమాటికి గొడవ పడుతూ ఉంటుంది. ఈ అమ్మాయికి ప్రవీణ్తో అఫైర్. అవునన్నయ్య, తనకి ప్రవీణ్తో అఫైర్ ఉంది. చాలా తెలివైన అమ్మాయి అన్నయ్య. ఒకవైపు తనకి ప్రవీణ్తో అఫైర్ ఉంది, మరొక వైపు నీకోసం తను సంబంధం పంపించింది తెలుసా? వాట్? అవునన్నయ్య, ఈ అమ్మాయి సంబంధం నీకోసం వచ్చినట్టు నానమ్మి స్వయంగా నాతో చెప్పింది. నానమ్మ కూడా ఈ అమ్మాయి చాలా బాగా నచ్చిందట. ప్రవీణ్ నన్ను మోసం చేశాడన్నయ్య. నీకు చాలా బెస్ట్ ఫ్రెండ్ కదన్నయ్య, చిన్నప్పటి నుంచి తెలుసు కదా. కానీ ఇప్పుడు అలియా, చూడు ఏమీ కాదు,
ఊరుకో. నాలో ఏదైనా లోపం ఉంది అన్నయ్య. అసలు ప్రవీణ్ ఎందుకు ఇలా మోసం చేశాడు? బుల్బుల్, అభి, నువ్వు ఎక్కడున్నా వెంటనే బయలుదేరి మా ఇంటికి వచ్చాయి. నేను నిన్ను ఇమ్మీడియట్గా కలవాలి. అభి ఇంత అప్సెట్గా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఒకవేళ ఆలియా తనకి మొత్తం అంతా చెప్పేసిందా? అలా జరగడం కూడా ఒక అందుకు మంచిదే. ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపైనా స్వయంగా అభికి చెప్పాల్సి ఉంటుంది నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని. అనయ్య, అనయ్య ప్లీజ్ లిసన్ టు మీ. అనయ్య, ఐ లవ్ హిమ్. అనయ్య, నేను తనని చాలా ప్రేమిస్తున్నాను. అనయ్య, అనయ్య ప్లీజ్, నేను చెప్పేది కాస్త వినండి. ఆలియా, ఈరోజు నువ్వు మా మధ్యలో మాట్లాడడానికి వీల్లేదు. అనయ్య, అనయ్య ప్లీజ్ లిసన్ టు మీ. అనయ్య, ఐ లవ్ హిమ్. అనయ్య, నేను తనని చాలా ప్రేమిస్తున్నాను. అనయ్య, అనయ్య ప్లీజ్, నేను చెప్పేది కాస్త వినండి. ఆలియా, ఈరోజు నువ్వు మా మధ్యలో మాట్లాడడానికి వీల్లేదు. అనయ్య, ఐ రియల్లీ లవ్ ప్రవీణ్. అనయ్య, ఒక సంవత్సరంగా తన కోసం వెయిట్ చేస్తున్నాను. అనయ్య, కానీ తను, ఆలియా చూసావా ప్రవీణ్, తను నన్ను ఎలా ఆపుతోందో. నిన్నీతో మాట్లాడకూడదని నన్ను ఆపుతోంది. నువ్వు ప్రాబ్లంలో ఉంటే తను నిన్ను చూడలేదు కదా, అంతగా ప్రేమిస్తోంది నిన్ను. నీకు తెలుసా, ఈరోజు తను నాకు ఒక విషయం చెప్పింది. కానీ నా మనసు తన మాటల్ని నమ్మలేదు, ఎందుకంటే నాకు బాగా తెలుసు నువ్వు ఎప్పుడు ఎలాంటి తప్పు చేయవని. అభి, నేను చెప్పేది విను. నేను అడిగిన దానికి జవాబు చెప్తేనే నువ్వు చెప్పేది వింటాను ప్రవీణ్, అర్థమైందా? ప్రవీణ్, చిన్నప్పుడు నువ్వు నా కోసం వీధిలో మిగతా పిల్లలతో ఎందుకు గొడవ పడేవాడివి చెప్పు. మాస్టర్ దగ్గర దెబ్బలు తినకుండా ఉండాలని నా హోంవర్క్ నువ్వెందుకు చేసేవాడివి? ఏ స్కూల్ నుంచి అయితే నన్ను తీసేశారో ఆ స్కూల్ని నువ్వెందుకు వదిలేశావు ప్రవీణ్? చివరికి పెద్ద అయ్యాక కూడా నీ బిజినెస్ ని వదిలేసి నాకెందుకు తోడుగా ఉన్నావు? ఈ యాడ్స్, ఈ పర్ఫార్మెన్సెస్, ఈ అపీరెన్సెస్ ఎందుకు తీసుకొచ్చావు నా కోసం? అలాగే ఈ రోజు వరకు కమిషన్ లేకుండా నువ్వు నా కోసం ఎందుకు పనిచేస్తూ వచ్చావు? ఒకవేళ ఈ రోజు వరకు నువ్వు నాకు తోడుగా ఉండి ఉండకపోతే నిన్ను శిక్షించడం నాకు చాలా తేలిగ్గా ఉండేది ప్రవీణ్. మిగతా వేధవులతో ప్రవర్తించినట్టే నీతో ప్రవర్తించుండేవాణ్ణి ప్రవీణ్. నువ్వు నన్ను మోసం చేయాలని అనుకుంటే మరి ఇంతవరకు నాకెందుకు తోడుగా ఉన్నావో చెప్పు. ఎందుకు ప్రవీణ్, ఎందుకు, ఎందుకు? నీకు తెలుసు కదా ప్రవీణ్, నా జీవితంలో నేను ముగ్గురిని మాత్రమే ప్రేమిస్తున్నానని. నాన్నమ్మ, ఆలియా, ఇంకా నిన్ను మాత్రమే కదా ప్రవీణ్. కానీ నువ్వేం చేశావు? నువ్వు నా చెల్లెలు ఆలియాని మోసం చేశావు కదా. నిన్ను ప్రాణాలతో ఉన్న నేను ఆయిల్ బ్లడి కెలియు. ఇంకా కొట్నివ్వు. తనకు నా మీద కోపం తగ్గేదాకా నిజం తనకి చెప్పిన అర్థం కాదు. ఏ నిజం గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఇన్నాళ్ళు నువ్వు చెప్పినంత అబద్ధం. నువ్వు అబద్ధాలు కోరివి, అలాగే మోసగాడివి కూడా. నిన్ను వదలను. అనియ వదిలే అనియ, తన్ని కామ్ డౌన్ అనియ. ఏం చేశాడు వీడి నా విషయంలో? వీడిని నేను నా సొంత మనిషి, నావాడు అనుకున్నాను. కానీ ఈరోజు నువ్వు అన్ని బంధాలని తెంచేసుకున్నావు ప్రవీణ్. అది కూడా ఒక అమ్మాయి కోసం, ఒక అమ్మాయి కోసం, ఒక అమ్మాయి కోసం. నాకైతే నిన్ను ఇప్పుడే చంపేయాలనిపిస్తోంది. నాకు ఇప్పుడే నిన్ను చంపేయాలనిపిస్తోంది. I'll just come. Wait.
నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి. ఎవరిని ప్రేమించాలనిపిస్తే వాళ్ళని ప్రేమించు. నిన్నెవ్వరు ఏవి అనరు సరేనా? అన్నయ్య నాతో ఒక సంవత్సరం ముందు ఏమన్నాడంటే, ఆలయా నీకు ప్రవీణ్కి పెళ్లి జరుగుతుందన్నాడు. అప్పుడు నాకు నీ మీద ప్రేమే లేదు ప్రవీణ్, కానీ ఈ ఒక్క సంవత్సరంలో మెల్లమెల్లగా నేను నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాను. నువ్వు నన్ను ప్రేమించాలని నిన్ను ఫోర్స్ చేయలేను. బలవంతంగా ఎవరు ఎవరిని ప్రేమించలేరుగా. ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ ప్రవీణ్, ఆల్వేస్. విన్నావు కదా ప్రవీణ్, తను నిన్ను ఎంతగా ప్రేమిస్తోందో. నువ్వు నాకు స్నేహితుడు అయ్యుండి నా చెల్లెల్ని మోసం చేయాలనుకున్నావా ప్రవీణ్? నేనేం తప్పు చేశాను ప్రవీణ్? నా తప్పు ఏముంది నువ్వే చెప్పు. ఇలా నువ్వు నా చెల్లెల్ని, అసలు నీకు తెలుసా అమ్మాయి గురించి? ఆ అమ్మాయి నిన్ను కాదు ప్రవీణ్, కేవలం నీ డబ్బునే ప్రేమిస్తోంది. తను నీ డబ్బును మాత్రమే ప్రేమిస్తోంది. కావాలంటే నన్నేమైనా చేసుకో, కానీ తన గురించి తప్పుగా మాట్లాడద్దు. నువ్వెందుకు నిజాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవు ప్రవీణ్? అన్నే నిజమే చెప్తున్నాడు. నువ్వు అమ్మాయి గురించి ఇంతలా మాట్లాడుతున్నావే, ఆ అమ్మాయి పెళ్లి ప్రపోజల్ ఈ ఊరి మొత్తానికి వెళ్తాం తెలుసా? కానీ నువ్వేమో ఆ అమ్మాయి అలాంటిది కాదు అంటున్నావు. ప్రవీణ్, ఏ రోజైతే ఆ అమ్మాయికి నీకంటే డబ్బున్నవాడు దొరుకుతాడో ఆ రోజు తను నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. నేను అసలు ఇది నమ్మలేకపోతున్నాను ప్రవీణ్, సీరియస్లీ ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఏ అమ్మాయిని నువ్వు నాకు దూరంగా ఉంచుతూ వచ్చావో, చివరికి నువ్వే స్వయంగా వాళ్ళలో ఒక అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టేశావా? నేను కలలో కూడా ఊహించలేదు నువ్వు ఇలా. ఇది నిజం కాదు. ఏంటి, నువ్వు అబద్ధం చెప్తున్నావు? ఇప్పటికీ నీకు నేనే అబద్ధం చెప్తున్నాను అనిపిస్తోందా? నీకు తెలుసా ప్రవీణ్, ఒకవేళ నేను నిన్ను కొడితే తను బాధపడుతోంది అక్కడ. ఇక ఇప్పుడు నువ్వు నా ద్వేషానికి కూడా అర్హుడి కావు. ఇట్స్ ఓవర్ ప్రవీణ్. కమాన్, ఇక మీద నువ్వు మా అందరికి దూరంగా ఉండు. ఇంకెప్పుడు నీ మొహం కూడా నాకు చూపించొద్దు. నిన్ను చూశానంటే నాకు అన్ని బంధాల మీద నమ్మకం పోతుంది. ప్రవీణ్,